లైవ్ షోకి తిరిగి స్వాగతం. నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడు చేయాలన్న తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 26% మంది అవునని 74% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం, శ్రీ కారుమూరు నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మాజీ సభ్యులు శ్రీ ఏ జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసనసభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీ చెంగల్రాయుడు గారు, ఏపీ శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ నేత శ్రీ బాలాజీ గారు, అడ్వకేట్, ప్రముఖ అడ్వకేట్, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇక ముందుగా ఆసక్తికరంగా నిన్న రేవంత్ రెడ్డి గారికి బెయిల్ రావటం, ఇది న్యాయ వ్యవస్థపై తమ ఉంచుకున్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనానికి. అలాగే కేసీఆర్ ఇప్పుడు క్షమాపణ, రేవంత్కి క్షమాపణ చెప్పి కేసు విత్డ్రా చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు డిమాండ్ చేశారు. ఈ కేసులో తమ వాదనే రుజువైందని, వాస్తవమైందని తేలిందని కూడా టీడీపీ తెలంగాణ నేతలు కానీ, ఏపీ నేతలు కానీ పెద్ద స్థాయిలో వ్యాఖ్యానించారు. అదే సమయంలో నారా లోకేష్ గారు, తెలుగుదేశం యువనేత, ఏకంగా కేసీఆర్ చంద్రబాబుకి ఎదురుపడలేకే విందుకు రాలేదని, 4 రోజులు ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకొచ్చినానికి ఎలా వస్తుందని, వాళ్ళకి నోటీస్ ఇచ్చింటే, తెలంగాణ ఏసీబీ నోటీస్ ఇచ్చింటే మాకు మా నెత్తి మీద పాలు పోసినట్లయి ఉండేదని కూడా వారు వ్యాఖ్యానించారు. ఈ యొక్క ఆసక్తికరమైన పరిణామమే మరి రాష్ట్రపతి గారికి ఇచ్చినటువంటి విందుకి కేసీఆర్ గారు వెళ్ళకపోవడం, జ్వరమని వారు వివరణ ఇచ్చినప్పటికి కూడా లోకేష్ గారు కానీ తెలుగుదేశం నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కొత్త యాంగిల్లోకి వెళ్తున్నారు. ముందుగా బాలాజీ గారు చెప్పండి, ఈ కేసులో సుప్రీంకోర్టుకి కూడా వెళ్తామని తెలంగాణ ఏసీబీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు, ఆ పరిణామ క్రమం ఎలా ఉండవచ్చు బాలాజీ గారు? హైకోర్టుకి అధికారం ఉంటుంది బెయిల్ ఎప్పుడు ఇవ్వాలా అనే డిస్క్రిషనరీ పవర్ హైకోర్టుకు ఉంటుంది. అదేవిధంగా మ్యాజిస్ట్రేట్కి కానీ, సెషన్స్ కోర్టు కానీ, ఏసీబీ కోర్టుకు కానీ ఉంటుంది. అయితే ఈ కేసులో ఆల్రెడీ దాదాపు 30 రోజులు గడిచిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకున్నారు, దాదాపు 3 రోజులు తర్వాత విచారణ కూడా అయిపోయింది. తో ఇప్పుడు ఇంకా ఫర్దర్ విచారించాల్సినది ఏమీ లేదు అని చెప్పి కోర్టు భావించింది. అదేవిధంగా ఈరోజు అరెస్ట్ అయిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి. సో అతని మీద ఇంతకుముందు పాత కేసులు కానీ, లేకపోతే నేర ప్రవృత్తి కానీ, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్గా ఆయన ఎప్పుడూ లేడు కాబట్టి, అతను పారిపోయే అవకాశం కూడా లేదు కాబట్టి బెయిల్ గ్రాంట్ చేసింది. ఈ బెయిల్ గ్రాంట్ చేయడం అనేది 100% ఇంతకుముందే చేయాల్సిందే. కేవలం ఇది టైం, అడ్వకేట్ జనరల్ గారు 2 టైమ్స్ వాయిదా తీసుకున్నారు, దాదాపు 10 రోజులు తీసుకున్నారు. సో కాబట్టి ఈ 10 రోజులు కూడా లాప్సెస్ అయింది, లేకపోతే ఎప్పుడో బెయిల్ రావాల్సిండే. సో అయితే అప్పీలు పోయే అధికారము గవర్నమెంట్కి ఎప్పుడు ఉంటుంది. ఏ కేసు అయినా వాళ్ళకు వ్యతిరేకంగా అని భావించినప్పుడు, వ్యతిరేకమని భావించినప్పుడు వాళ్ళు అప్పలేట్ అథారిటీకి పోయే అధికారము గవర్నమెంట్కి ఉంటుంది, అటు ఇండిపెండెంట్ పర్సన్ కూడా ఉంటుంది. అంటే ఏసీబీ కానీ ఇదంతా రాజకీయంగానే జరిగింది అనేటువంటి ఒక ఈ కేసులో ముందుకు తీసుకెళ్లడంలో, విచారణ జరిగిన తర్వాత కూడా జైల్లో ఉంచాల్సిన పరిస్థితి రావడంలో, కేసు పురోగతి సాధించడంలో ఏసీబీ విఫలమైనట్లుగానే భావించాలా? ఇప్పుడు ఏసీబీ విఫలమని ఎందుకు అనుకోవాలా? ఎందుకంటే ఏసీబీ 4 రోజులైనా కూడా ఏం చేయలేకపోయారు కదా. ఏం చేయలేకపోవడం ఏంటండి, అనవసరమైన కేసులు ఇరికిచ్చారు, జైలుకి పంపించారు. ఓకే ఓకే, అసలు జైలుకి పంపితే ఆ విధంగా సాధించారు. ఎందుకంటే ఈరోజు అసలు అఫెన్స్ జరిగిందా లేదా అనేది విచారించకుండా, సెక్షన్ 12 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈ కేసుకి వర్తిస్తుందా లేదా అనకుండా, వాళ్ళు ఏ అయితే ఇల్లీగల్గా కేసులు పెట్టారో అవన్నీ వాటిలో సక్సెస్ అయ్యారు. ఓకే, అదే విధంగా ఈ రోజు అసలు కేసే లేదంటారా? ఆ కేసు వర్తించదు. ఆ ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ అనేవి ఈ కేసుకి అనేవి 100% వర్తించవు. ఎందుకంటే సెక్షన్ 12 అనేది క్లియర్గా సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే వెన్ ది ఇన్ డిశ్చార్జింగ్ అఫీషియల్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయ్ యాక్సెప్ట్ ఇన్ ది గ్రాటిఫికేషన్ అని ఉంది. సో అఫీషియల్ ఫంక్షన్స్ ఎప్పుడైతే ఎంప్లాయీ అంటే ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తూ డబ్బులు ఎప్పుడైనా నువ్వు తీసుకుంటే అది తప్పు అని సెక్షన్ 12 చెప్తుంది. అదే నువ్వు ఒక ఓటు వేయమని చెప్పి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు 171 ఐపీసీలో క్లియర్గా సెక్షన్ ఉంది. సో నువ్వు కేవలం మీరు చెప్పిన దాని ప్రకారం మరి జగన్ కేసు చూస్తే 16 నెలలు జైల్లో పెట్టారు కదా, అతను పబ్లిక్ సర్వెంట్ కాదని వాదించినా కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం పబ్లిక్ సర్వెంట్ అని అన్న కాదని, పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు. ఆ కేసుకి ఈ కేసు తేడా ఏంటి? నేను పబ్లిక్ సర్వెంట్ కాదనట్లేదు. ఏం ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా పబ్లిక్ సర్వెంటే, అవును, స్టీఫెన్ కూడా పబ్లిక్ సర్వెంటే, నేను దాన్ని డిస్ప్యూట్ చేయలేదు. స్టీఫెన్ అఫీషియల్ డిశ్చార్జింగ్ ది అఫీషియల్ డ్యూటీస్, ఇక్కడ అఫీషియల్ డ్యూటీస్ అనేవి ఎక్కడ లేవు. ఆయన డబ్బు ఏదైనా ఉద్యోగరీత్యా ఏదైనా తప్పు చేసి డబ్బులు తీసుకుంటే తప్పు అవుతుంది. ఇక్కడ ఓటు కోసం అంటే ఎలక్షన్కి సంబంధించిన అఫెన్స్ ఇది. సో ఎలక్టోరల్ అఫెన్స్ వస్తుంది.
సో ఆ ఆఫెన్స్ వచ్చినప్పుడు ఐపీసీ లో 171 ఉంది. మరి వాళ్ళు కూడా ఉత్తర్వులు రాశారుగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు చేయండి అని. అవును, వాళ్ళు చేయమండి అంటే ఈ సెక్షన్ మీద పెట్టండి చేయమండి అని కాదు. ఒక అఫెన్స్ జరిగినప్పుడు మీకు మీరు ఏ విధ ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి దాని మీద కండ్యూ చేయండి అన్నారు, కానీ ఈ సెక్షన్లు పెట్టండి ఈ సెక్షన్లు కావు అని ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. సో మొత్తమే మీ అంచనా ప్రకారం ఈ కేసు చాలా బలహీనంగా ఉందనే మీరు ఫీల్ అవుతున్నారా? డెఫినెట్ గా బలహీనంగా ఉంది. ఎందుకంటే ఏది చేయాలో అది చేయకుండా చేయడం వల్ల అది ఇంకా రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకోరికి కానీ అది బెనిఫిట్ అని నేను అంటున్నాను. రైట్, బాగుంది నాయస్ గారు, మీ వాదన ఏంటి చెప్పండి. అదే మిగతా వాళ్ళంతా లాయర్లు, అందుకని వాళ్ళతో యాక్చువల్గా చట్టం తన పని తను చేసిపోతుంది అన్నట్టుగా ఆయన మామూలుగా రిమైండ్ పంపించారు. బెయిలు ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళంతా చేశారు కాబట్టి ఇంకా 10 రోజులు ముందే ఇవ్వాలని నేట్ అయిందని అంటున్నారు. అది బెయిల్ ఇచ్చారు, కానీ కేసు కేసే కాబట్టి కేసు తన పని తను చేసుకుపోతుంది. ఇందులో ఎవరు దోషులైతే వాళ్ళని తేల్చి ఇది చేస్తుంది. ఎంతైనా సరే ఇందులో కళ్ళ కట్టుకున్నట్టు కనపడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా లోకేష్ గారు ఒక మాట అన్నారు, నోటీసులు ఇవ్వమనండి తమాషా చూద్దరు కానీ నెత్తి మీద పాలు పోసినట్లని అంత పెద్ద డైలాగ్ వేశారంటే ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టే కదా. ఎన్ని ఎక్స్ట్రా మాటలు కానండి, ధైర్యం అని కూడా అనుకోవచ్చు. ఏం ధైర్యం ఉండదు అంటే దొంగతనం కూడా చేసి మర్డర్ చేసి చేశారని మీరు అంటున్నారు. ఇదంతా కుట్రని వాళ్ళు కుట్ర కళ్ళకి కనపడుతుంటే కుట్ర ఎట్లా కళ్ళకి కనపడుతుంది, కళ్ళకి కనపడిందని వాస్తవాలని నమ్మే పరిస్థితులు ఉన్నాయి. అన్ని అతికించారంట బ్యాగ్ వెళ్ళింది, కట్టలు తీసి ఇచ్చారు, ఈయన ఫోన్ లో మాట్లాడారు, బ్రీఫ్ మీ అన్నారు, ఫుల్ఫిల్ అన్నారు, అన్ని కూడా మనకి. కేసీఆర్ గారు విందుకు కూడా వెళ్ళలేదు, ఆయన ఎదురుపడలేక చంద్రబాబు గారికి ఆయన జ్వరం ఒంట్లో బాగా వెళ్ళలేదని ఆయన చెప్తున్నారు. దాన్ని ఎందుకు అనుకోవాలండి, అక్కడికి ఎన్ని వెళ్తా ఆయన ఖర్చులట్టుకుని వస్తాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత జ్వరం వస్తుందా అని అడిగారు ఆయన. అంటే ఎవరు ఒంట్లో ఇది ఎవరికి తెలుస్తుందండి, ఆయన అలా మాట్లాడకూడదు. అబ్బాయి చిన్న అబ్బాయి ఏంటి, ఓ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడుకుని అయితే అదే ఆయన ఆరోగ్య రీతి ఏమవుతుంది ఈ కేసు ఫైనల్ గా. ఏదైనా చట్టం దాని తన ప్రకారం ఉన్న ఎవిడెన్స్ ని బట్టి ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడద్దు. బలహీనంగా ఉన్న కేసు అని వారు చెప్తున్నారు కదా, వాళ్ళు బలహీనంగా ఉన్న దాన్ని కూడా బలహీనంగా చేసేది వీళ్ళే అడ్వకేట్లే. వాదనల మీద ఆధారపడి ఉంటది, ఆ వాదనల మీద ఇచ్చేసాం. ఇప్పటి వరకు ఏసీబీ ఆ మేరకు సక్సెస్ అయిందా, 25 రోజుల్లో ఏం పురోగతి చూపించిందని ఇన్నాళ్ళు అసలు 25 రోజులు ఎక్స్ట్రాగా నా కస్టడీ తీసుకున్న తర్వాత కూడా ఇన్నాళ్ళు పెట్టి కూడా రేవంత్ అనవసరంగా జైల్లో పెట్టారని ఇంప్రెషన్ కలిగింది కదా. లేదు, వాళ్ళు లెక్కలు అనుకుంటే లెక్కల ప్రకారం వాళ్ళు చేసేది వాళ్ళు పని చేసుకుపోతారు లెక్కల ప్రకారం. రైట్, ఇక జీవన్ రెడ్డి గారిని అడుగుతాం. జీవన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం ఇప్పటి వరకు ట్రైలరే చూశారు, ఇక సినిమా చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సినిమా చూపిస్తున్నట్టుగా మొత్తం సినిమా వాళ్ళ ట్రైలర్ చూసి ఇప్పుడు సినిమా వాళ్ళు చూపిస్తున్నారా మీకు, మీరు చూపిస్తున్నారా వాళ్ళకి? సినిమా మేము చెప్పింది వాస్తవం, మీరు చూడండి. ఇప్పుడు బెయిల్ వచ్చింది మాత్రం తాత్కాలిక ఉపశమనమే. ఇప్పుడు ఐపీసీ ఇండియన్ పినల్ కోర్టు చట్టం ప్రకారం ఏంటంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న ఏ కేసుల కన్నా 60 రోజులలో బెయిల్ ఇవ్వాల్సిందే. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మందికి బెయిల్ వచ్చినాయి. బెయిల్ వచ్చినంత మాత్రాన బెయిల్ వచ్చినంత మాత్రాన దోషులు నిర్దోషులు అవుతారు, క్రిమినల్స్ నాన్ క్రిమినల్స్ అవుతారు, దొంగ దురైతలు అని అనుకోవడం తప్పండి, పొరపడ్డది. ఈ తాత్కాలిక ఉపశమనం మాత్రమే అడ్వకేట్ గారు చెప్పినారు, బాలాజీ అడ్వకేట్ గా ఉండి తప్పుడు పెట్టినారు, తప్పుడు కేసులు అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ లో. ఇప్పుడు అవినీతి కేసులలో అన్ని కేసులు ఇంతే ఉంటాయండి. ఒక మా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏసీబీ అధికారులు ఇచ్చిన చేసిన కేసులో చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డంగా దొరికిపోయి ఆడియో వీడియో టేపులకు అంతకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇంకా ఎవిడెన్స్ ఏముంటాయండి? ఒకవేళ అవే నిజం కావని చెప్తే ఇక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఏం నమ్మకం ఉంటాయండి బాలాజీ గారు? మీరు చెప్పింది నేను డెఫినెట్ గా నేను చెప్పేది మీరు చెప్పింది నేను కాదన్ను, కానీ స్టీఫెన్సన్ కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచే క్రైమ్ స్టార్ట్ అయిందా, లేకపోతే అంతకు ముందు నుంచే క్రైమ్ స్టార్ట్ అయిందా, స్టీఫెన్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఈ కేసులో? కాదండి కాదండి, స్టీఫెన్సన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే మొత్తం ఈ చర్యలన్నీ ప్రారంభమైందండి. ఏసీబీ ఎలా ఒక రేవంత్ రెడ్డి ఒక రేవంత్ రెడ్డి విషయంలో స్పెషల్ గా చేయలేదండి? గతంలో అవినీతి కేసులలో ఏ విధంగా కొన్ని వేల లక్షల కేసులలో ఏ విధంగా అయితే
చేసినారు అదే విధంగా ఏసీఎల్ కేసు బుక్ చేసి ఆయన 26 రోజులు జైల్లో ఉండేదన్నది కదా ప్రశ్న 20 రోజులు అయిన తర్వాత మీరు అసలు ఒక అడుగు ముందుకు వెళ్ళలేదు 10 దారులు వెతుకున్నారండి మొదట ఫోన్ ట్యాపింగ్ అన్నారు అది మూసుకుపోయింది సెక్షన్ ఏంటండి సార్ మీ హోమ్ సెక్రటరీ మీ హోమ్ సెక్రటరీ ఎందుకు శాల మీద వెళ్ళాడు మీ హోమ్ సెక్రటరీ ఎందుకు శాల మీద వెళ్ళారు ఉద్యోగంలో సోదర్ రెడ్డి గారు ఎందుకు శాల మీద వెళ్ళారు ఫోన్ ట్యాపింగ్ భయం తోటి కాదా కాదు కాదు సరే కాదు ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ 26 రోజులు ఉంటే ఇప్పటికే బయటకు వస్తా ఉండే ఫోన్ ట్యాపింగ్ అన్నారు దశ దారులు వెతుకున్నారండి మొత్తం క్లోజ్ అయిపోయినాయి ఇయాల ఏసీబీ అధికారులు మొత్తం క్లోజ్ చేసి రోజులు ఫోన్ ట్యాపింగ్ అన్నారు అది పోయింది సెక్షన్ 8 అన్నారు అది పోయింది గవర్నర్ కి అధికారాలు లేవన్నారు అది పోయింది సెంట్రల్ లో పిలిపించి తోలు తీస్తా బిడ్డ అని చెప్తే రాత్రికి రాత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు గారు అంతా గవర్నర్ తిట్టిన మాటలన్నీ వాపస్ తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ జ్యూరిడిక్షన్ అని అడ్వకేట్ గారు అంటారు వారు కూడా అన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా గో అహెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గెట్ ద ఎంక్వైరీ రిపోర్ట్ అండ్ కేసు స్టడీ చేయమని చెప్పింది అన్ని దారులు మూసుకుపోయినాయి ఇది ఒక 11వ దారిగా ఒక బెయిల్ అంటే బెయిల్ అందరికి వస్తాయండి ఈ దేశంలో ఎట్లాంటి క్రిమినల్స్ అయినా వస్తాయి కానీ క్రిమినల్ నాన్ క్రిమినల్ కాకుండా ఉండరండి దోషి నిర్దోషి కాడండి నేను చెప్తాను అంటే నిన్న కొన్ని ఛానల్ లేపిరు పులి వచ్చింది పులి వచ్చిందండి జూ లో ఉన్న పులి బయటకు వస్తుంది మళ్ళా అదే బోన్లకు పోవాలి బోన్లకు పోవాల్సిందే ఇక్కడ హీరో అండి ఆయన పులి మీద తెలంగాణ ప్రాంత ప్రజలంతా మేకలండి ఏమంటారు చెప్పనీకి మాట్లాడి ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏమిటండి ఒక క్రిమినల్ బయటకు వస్తా ఉంటే బెయిల్ మీద టపాకాయలు 2 కోట్లు ఖర్చు పెట్టి మీటింగు ర్యాలీలు ఇంతకంటే దౌర్భాగ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఏముంటుందండి ఇట్లాంటి పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యం ఉండేందుకండి రైట్ చంగల్ రెడ్డి గారు ఈ కేసు మొత్తం మీరు అంతా చూశారు కదా నేను రాష్ట్రపతి విందుకు మీరు కూడా వెళ్ళారేమో తెలియదు కానీ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని పిలుస్తారు కదా ఓకే మీ కామెంట్ ఏంటి ఈ పరిణామం ప్రతి ఒక్క కేసులోనూ బెయిలు ట్రయలు ఉంటాయండి ఓకే బెయిలు ప్రిలిమినరీ దశలో ఉంటుంది రిలీఫ్ ఉంటుంది ట్రయల్ నిదానంగా జరుగుతుంది ట్రయల్లో 3-4 ఏళ్ళు జరుగుతా ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము చెప్పలేదు అది రోజు ఏమవుతుంది సినిమా చూపిస్తారన్నారు ఇంకే సినిమా ఏం చూపిస్తారు ఎలక్షన్లు వచ్చేస్తాయో సినిమా వస్తారు సార్ ముగింపు కూడా అయితే అంతా 3.5 గంటల భాగం సినిమాకి ఇంటర్వ్యూలో సినిమా ఇంప్రెషన్ ఇచ్చారంటే రేపు మాపు సినిమా అంతా చూపిస్తారు వాళ్ళు మీకు సినిమా చూపిస్తారు సినిమాలో ఇంటర్వ్యూ అండి సినిమాలో ఎక్కడ వచ్చారు ఇంతవరకు సినిమా మొదలే కాలేదు మీరు చూస్తారా మీరు ఇదే వేదిక పై చర్చలు జరుగుతాయి కదా ఏమేమి జరుగుతాయి ఈ సినిమాలో ఫస్ట్ అంతా స్లోగా ఉంటుందో సెకండ్ పార్ట్ మీ కోరిక అది ఆయన చెప్పి లీగాలిటీ బాలాజీ కూడా తెలుసు సెక్షన్ ను మార్చే అధికారాలు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో 307 వేస్తారండి చనిపోతాడు 302గా కన్వర్ట్ చేస్తారు 307 324గా మార్చుతారు సెక్షన్స్ అన్ని మార్చే అధికారం దాన్ని మార్చుకుంటూ సబ్మిట్ చేసుకునే అధికారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంటుంది ఆ విషయాన్ని బాలాజీ గారు మర్చిపోయినారేమో నాకు తెలియదు పరిధి ఉండదు ఏదైతే ప్రివెన్షన్ కరప్షన్ అనేది మాత్రమే ఏసీబీకి పరిధి ఉంటది ఈ 171 ఉన్నప్పుడు ఏసీబీకి పరిధి ఉండదు ఏసీబీ కోర్టుకి నేను చెప్పిన ఒక్క నిమిషం బాలాజీ గారు మీతో సెక్షన్స్ ప్రకారం ఇద్దరు పబ్లిక్ సర్వెంట్సే ఈయనకు 95,000 జీతం వస్తుంది ఇప్పుడు 150,000 దాకా వస్తుంది ఆయనకు వస్తున్నది పబ్లిక్ మనీని ఇద్దరు తీసుకుంటున్నారు అటు కూడా దాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఏం ఉద్యోగస్తులకి అదే ఉద్యోగస్తులు తింటే ఒకటి ఉద్యోగస్తులు కానులు తింటే ఒకటి సెక్షన్ చూసే రీతిలో చూస్తేనే అది అప్లికబుల్ అవుతుంది కానీ ఏది కాదు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం బెయిల్ రావటం అనేది అది ఘన విజయంగా భావిస్తే అట్ట ఈరోజు ఒక పేపర్ కూడా రాసేసింది ఫస్ట్ విన్నరు కేసీఆర్ సెకండ్ విన్నరు నాయుడు అని ఫస్ట్ విన్నర్ కేసీఆర్ ఎట్లా అవుతారు అరెస్ట్ చేయించేంత వరకు అప్పుడు విజయం ఈరోజు డీసీలో ఇప్పుడు సెకండ్ విన్నర్ నాయుడు అని నాయుడు లోపల పెట్టించినారనేది ఈయనకు బయట ఇడిపించుకుని ఆయనకు కాదు బెయిల్ గ్రాంట్ చేసింది జ్యుడిషరీ దాని మీద నిన్న అడ్వకేట్స్ అంతా ఏం చేశారు హైకోర్టులో ప్రొటెక్ట్ చేశారు అడ్వకేట్స్ బెయిల్ ఇవ్వటం తప్పు అని చెప్పేసి ప్రొటెక్ట్ చేశారు అక్కడ బెయిల్ ఇవ్వటం తప్పని ఇప్పుడు ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో
అడ్వకేట్ ప్రాసెస్ చేయటం చాలా సందర్భాల్లో వాళ్ళు కామెంట్ చేస్తారు అన్నీ అంటే జడ్జిలకి జడ్జిమెంట్ మీద జడ్జిమెంట్ జడ్జిమెంట్ మీద అడ్వకేట్స్ నిన్న ఒక బోర్డు పెట్టేసి అట్లా చేయరు అట్లా చేయరు కామెంట్ అయితే చెప్ప తర్వాత పరిణామాలు కూడా కొంచెం జుడిషరీ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొండాది అనేది ఉంది జ్యుడిషియరీ మీద దయచేసి అనుమానుకునే మాట నేను చెప్తున్నాను అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరో బాధ్యతాయుతంగా మీరు కాదో నాకు తెలియదు తప్పు అనుకునేది కూడా చెప్పకూడదు అడ్వకేట్ మార్చండి అయ్యా మా జడ్జిని మార్చండి జడ్జిని మార్చండి అనే దానికి నిన్న కోర్టు ధిక్కారణ కేసు కూడా రిజిస్టర్ అయింది పెట్టమని చెప్పి చెప్పారు ఈ అన్ని విషయాల్లో మనం లోతుగా పోవాల్సిన పని లేదు ఇప్పటికే నెల రోజుల నుంచి రేవంత్ రెడ్డి జపం మనం అందరం చేస్తున్నాం చేసుకుంటా పోతుంది దాన్ని చేసుకుంటా పోతుంది మనం లోతుగా పోయేసి ఇది అన్యాయము అక్రమ అని పదం ఒక అడ్వకేట్ కోర్టులు వాదించినట్టు వాదిస్తే జనం చూస్తున్నారు ఇక్కడ కళ్ళారా చూసిన దాన్ని తప్పు పడితే కళ్ళారా జరిగేదాన్ని కూడా నువ్వు తప్పు పడితే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత పనిచేస్తున్నదో ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్యం మీద ఎట్ట పనిచేస్తున్నది మెసేజ్ జనానికి వెళ్తుంది దయించి మనం కళ్ళారా చూసిన దాన్ని కూడా తప్పు అంటే రైట్ రఘునందన్ గారు మాట్లాడడానికి ముందుగా నల్గొండ నుంచి వెంకటేశ్వరరావు ఒక లైన్ ఉన్నారు నమస్కారం అండి మాట్లాడండి హలో కట్ అయినట్టు పవన్ తేజ్ గారు మరొకరు హలో పవన్ తేజ్ గారు పవన్ తేజ్ గారు మాట్లాడండి నమస్తే అండి మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి రేవంత్ రెడ్డి బెయిల్ ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ప్లీజ్ ఏదైనా పద్ధతిగా మాట్లాడండి ఆయనకి బెయిల్ రావటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాం అండి కార్యకర్తగా ఒక తెలుగుదేశం కార్యకర్తగా గుడ్ ఇది మిమ్మల్ని అభినందిస్తున్నాను నిజంగా నేను ఫలానా పార్టీ అని చెప్పి అభినందించడాన్ని అది మీరు చెప్పడాన్ని చాలా అట్లా చెప్తే చాలా చక్కగా ఉంటుంది తప్పు లేదు దాంట్లో ఓకే ధన్యవాదాలు రేపల్లి నుంచి గోపి గారు రేపల్లి నుంచి గోపి గారు నమస్కారం అండి మాట్లాడండి హలో మాట్లాడండి ప్లీజ్ కుమ్మినేని గారు మాట్లాడండి ప్లీజ్ సార్ ఇది రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా అరెస్ట్ అయింది అందరం చూసాం ఇప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని వాళ్ళ మ్యాటర్ చెప్పడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు చెప్పడం క్లియర్గా మనం చూసింది అందరం తెలుసు ఇప్పుడు న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఏంటంటే వాళ్ళ మనీ ఓరియంటెడ్లో వాళ్ళ తరఫున రేవంత్ రెడ్డి తరఫున వాళ్ళు అలా చెప్తున్నారు ఇలా పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు పబ్లిక్ గా ఇలా చెప్పినప్పుడు లైవ్ షోలు పెట్టినప్పుడు అయినా కానీ కొంచెం క్లియర్ గా చూసిందని చెప్తే బాగుంటుంది సార్ ఓకే అట్లా కాదుగా ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ వాదనలు చెప్తుంది తప్ప వాస్తవాలు చెప్పాలని మనం డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం చెప్తున్నారా రాజకీయ పార్టీ నాయకులు ఒకప్పుడు ఏంటి ఓహో నేతలు వచ్చారంటే నిజాలే చెప్తారు నీతులు చెప్తారు హితబోధలు చేస్తారు అనుకునేవాళ్ళం ఇప్పుడేంటి ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్పగలితే వాళ్ళు హీరో అవుతున్నారు దానికి మనం మేమేం చేస్తాం మీరంతా బారండి మీరంతా అబద్ధాలు చెప్పాం డబ్బులు ఖర్చు పెట్టమని మీరు జనానికి నీతులు చెప్పే ముందు ఏం చేస్తే మా బోర్డు నమస్కారం నేను కూడా అది కూడా నేను కూడా అదే నేను రాజకీయ నాయకుల్ని జనం ఆదర్శం తీసుకునే పరిస్థితులు తీసుకురావాల్సిన బాధ్యత మీది అంతేగాని ఇవన్నీ కుంభకోణాలు చేసి మమ్మల్ని తిడితే అట్ట మీరు రైట్ ఓకే రఘునందన్ గారు చెప్పండి ఈ కేసు పోరాపురాలన్నీ మీకు తెలుసు కాబట్టి తాజా పరిణామాలపై మీ కామెంట్ చెప్పండి ఇందులో రెండు అంశాలు ముడిపడినాయి కుమ్మినేని ఒకటి రాజకీయం రెండు చట్టం అనేది ఓకే చట్టం పరిధి లోపల జరుగుతున్నటువంటి విచారణ లోపల ఎవరైనా ముద్దాయిలకి ఎంత ఘోరమైనటువంటి నేరం చేసిన ముద్దాయిలకైనా బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది ఆ జడ్జికి ఉండేటువంటి డిస్క్రిషనరీ పవర్ మీకు నచ్చలేదు జడ్జి గారు ఇచ్చినటువంటిది బెయిల్ ఇచ్చింది కొందరికి నచ్చకపోవచ్చు కొందరికి నచ్చు దాని మీద అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం మీకు ఉంటుంది అప్పీల్కి వెళ్తే ప్రొటెస్ట్ చేసేటువంటి అధికారం వారికి ఉంటుంది దాన్ని అంతవరకే చూడాలి ఇచ్చినటువంటి ఆయన మళ్ళీ రాజకీయ కోణాలకు ఆలోచించి
ఈ ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చింది ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చింది బెయిల్ అనేది ఇక్కడ కూర్చున్నాళ్ళం గానీ అడ్వకేట్లం గానీ బయట కూర్చున్న అడ్వకేట్ కాదు. ఇప్పుడు జగన్ కేసులో సోనియా గాంధీని కాళ్ళు పట్టుకున్నారు అది పట్టుకున్నారని అనేవాళ్ళు కదా, అట్లా విమర్శలు చేసిన సందర్భాలు మరి అప్పుడు అప్పుడు అంటూ కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా విమర్శలు వస్తాయి కదా. ఓన్లీ ఫర్ జస్ట్ ఫర్ జరిగిన సందర్భాన్ని బట్టి చెబుతున్నాను. నేను వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి తప్పు పట్టట్లేదు, విమర్శించడానికి తప్పు పట్టట్లేదు. నలుగురు రాజకీయ నాయకులు ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం రాజకీయ వ్యవస్థనే చెడిపోయింది. రాజకీయ వ్యవస్థ చెడిపోయింది అంటే రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు, తప్పే ఉందా? తప్పలేదు, నేను చెప్పని లేదు. మీరు నేనేమంటున్నాను, నలుగురు రాజకీయ నాయకులు ఇక్కడ కూర్చున్నాం, ఆదర్శంగా ఉండాలి, పార్టీలు ఆదర్శంగా ఉండాలి, వ్యవస్థ ఆదర్శంగా ఉండాలి, ప్రజలు రాజకీయ నాయకులు బాగుండాలని కోరుకుంటున్నారు అనేటువంటి సందేశం పోతే బాగుంటుంది. కానీ రాజకీయ నాయకులు అందరూ దుర్మార్గులు ప్రజలు కలిగేది అనేది నా విజ్ఞప్తి. అందరూ అనగానే కానీ ఆ పరిణామాలు పరిస్థితులు అట్లా ఉన్నాయని బాధపడుతున్నాం. సరే, మారాలని కోరుకుందాం, మంచి వ్యక్తులు రాజకీయాల్లో ప్రమోట్ చేయాలని కోరుకుందాం. ఏదన్నా ఓట్లు మందు లేకుండా ఎలక్షన్ లో రాజకీయాలు జరగాలని కోరుకుందాం. ఆ దిశగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఇంకొక అడుగు ముందుకు పోవాలని కోరుకుందాం. తప్పు చేసిన వాళ్ళని దోషిద్దాం, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని పరిస్థితి లేదు కదా అనేది పాయింట్. సార్ ఒక మాట సార్, దోషుల్ని దోషులుగా చూడాల్సిందే. ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది సార్. అది 18 సంవత్సరాల విచారణ తర్వాత జయలలిత గారి కేసులో ఏం జరిగిందో మనం చూసినాం. 3 సంవత్సరాలు జరుగుతాయా, 4 సంవత్సరాలు జరుగుతాయా, కోర్టు తప్పు చేస్తుందా, జర్నలిస్టులు తప్పు చేస్తారా, అన్ని వ్యవస్థలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, పొరపాట్లు జరుగుతాయి. భారతీయ జుడిషియరీ లోపల కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులుగానే పరిణామాలు వస్తా ఉన్నాయి. అందుకనే నరేంద్ర మోడీ గారు జుడిషియరీని కూడా ఎక్స్పిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది లాస్ట్ టైం జరిగినటువంటి అన్ని రాష్ట్రాల న్యాయమూర్తుల సమావేశంలో చాలా స్పష్టంగా కోరుకున్నారు. 18 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత శిక్ష పడితే ఏమవుతుంది, పడకపోతే ఏమైతుంది అనేది మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం. ప్రజలలో కూడా ఒక రకమైన విసుగు వస్తుంది, కేసు పెడితే ఎన్ని సంవత్సరాలు పోతుందా అని. కోర్టులో ఏం జరుగుతుంది అంటే ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులో ఏడుస్తా ఉన్నాడు, గెలిచినోడేమో ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఎందుకురా కేసు గెలిచినా కూడా ఏడుస్తున్నావు అని ఎవరన్నా అడిగితే కోర్టులో ఏం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు తిరిగి జాయింట్లన్నీ లూజ్ అయిపోయి వాడుకున్న సగం ఆస్తి పోయిన తర్వాత కేసు గెలిచి ఫలితం ఏమొస్తుంది? ఏం రావట్లేదు. హియర్ ఐ వాంట్ టు క్రిటిసైజ్ ద ఇండియన్ జుడిషియరీ ఆల్సో బీయింగ్ అన్ అడ్వకేట్. ఇప్పుడు బిల్ క్లింటన్ గారి మీద ఒక లైంగిక ఆరోపణ వచ్చింది, కొమినేన్ గారు. ఆయన అమెరికా దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మీద ఒక అమ్మాయి లైంగిక ఆరోపణ చేస్తూ నేరంగా ఆరోపించింది. ఆ కేసులో 8 నెలల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమెరికన్ సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ పరిస్థితి భారతదేశ వ్యవస్థలో వచ్చినప్పుడు మీరు కోరుకున్నటువంటి రాజకీయ మార్పులు లేదా చెడ్డోళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక అంశం. రెండో అంశం, మొదటి నుంచి కూడా ఈ ఓటుకు నోటు పంచాయతీ కానీ ఈ రెండు పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీని రెండు ప్రాంతాల ప్రజల మధ్యలో పంచాయతీగా తీసుకొస్తా ఉన్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. ఇద్దరు వ్యక్తుల ఈగో సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతున్నటువంటి ఈ పంచాయతీలో చట్టాన్ని, న్యాయాన్ని, ఉన్నత వ్యవస్థలు అన్నింటినీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి రీతిలో ఇన్వెస్టిగేషన్ పోతే అది రెండు ప్రాంతాలకు కూడా సరైనది కాదనేది నా భావన. రెండో అంశం, ఇకపోతే మిత్రుడు జీవన్ రెడ్డి గారు అన్నా మీరన్నా కానీ పదే పదే మీరు అంటా ఉన్నారు 20 రోజులుగా ఏసీబీ ఏం చేస్తా ఉంది, చుక్కలు చూపిస్తా అన్నారు, సినిమాలు చూపిస్తా అన్నారు. అదే సార్, అదే మీరు కోటీషన్ చెప్తా అన్ని రకరకాల డైలాగులు వాడినారని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కేసు ప్యూర్లీ టెక్నికల్ కేసు, టెక్నికల్ ఎవిడెన్సెస్ మీద మాత్రమే నడుస్తుంది. కొమ్మినేని గారు, మీరు నేను టీవీలో చూసినాం కాబట్టి సాక్ష్యం చెప్తామంటే ఆ సాక్ష్యం కోర్టులో చెల్లుబాటు కాదు. మీ అభిప్రాయం, నా అభిప్రాయం, జీవన్ రెడ్డి గారి అభిప్రాయం మేర కోర్టులు శిక్షలు వేయాయి. శిక్షలు వేసేది ప్యూర్లీ దాంట్లో రెండు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటి డబ్బు, రెండవది ఆడియో వీడియో ఫుటేజ్. ఈ రెండు ఒరిజినల్ అవునా కాదా అనేది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తేల్చుకోవాలి. భారతదేశంలో 3 పేరెన్నికగిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 1 హైదరాబాద్, 2 చండీగఢ్, 3 పాండిచ్చేరి. హైదరాబాద్లో ఒపీనియన్ తీసుకున్నారు. ఎదురుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆయనకు నోటీస్ ఇచ్చే కంటే ముందు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇంకొక సెకండ్ ఒపీనియన్ కోసం చండీగఢ్కు పంపించింది. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు విమర్శకులు ఎవరైనా తప్పు చేసినారు, తొందరపడ్డారు, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నారేమో అనేటువంటి ఒపీనియన్స్ రావద్దు కాబట్టి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పొరపాటు చేసినారు. సుదీర్ఘకాలం పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ చీఫ్గా పనిచేసినటువంటి గాంధీ గారిని ఈ కేసు నమోదైన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడిగా పెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పు. సుదీర్ఘకాలం పాటు ఫోరెన్సిక్ చీఫ్ గాంధీ గారు పనిచేసినారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉండే ప్రతి మంచి చెడ్డ దాన్ని ఎట్లా విశ్లేషిస్తారనేది గాంధీ గారికి ఉన్నంత అవగాహన ఈ దేశంలో ఎవరికి లేదు. నా 20 సంవత్సరాల ప్రాక్టీస్ లో మేము అనేక సార్లు గాంధీ గారితో చూసినటువంటి సందర్భాల్లో ఆ నివేదికలు ఎట్లా చేయొచ్చు అనేది తెలుసు. అట్లాంటి వ్యక్తిని ఈ సందర్భంలో పెట్టుకోవడం వల్ల మీ క్రెడిబిలిటీని మీరు దెబ్బతీసుకున్నారు. దయచేసి పెట్టుకోవద్దని నేను అన్నట్లేదు. దెర్ ఇస్ నో బార్ అని చెప్తా ఉన్నాను. ఎవరినైనా పెట్టుకోవచ్చు, మిమ్మల్ని పెట్టుకోవచ్చు, నన్ను పెట్టుకోవచ్చు, పరకాల ప్రభాకర్ గారిని పెట్టుకోవచ్చు.
నోబడి షుడ్ హావ్ ఎనీ హెసిటేషన్ కానీ కేసు నడుస్తున్న టైంలో మీ వాయిస్ అవునా కాదా అనేది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో చెక్ జరుగుతున్న సందర్భంలో ఏ ఇన్స్టిట్యూట్కి అయితే మీరు అధిపతిగా ఉన్నారో ఆ వ్యక్తిని మీరు పెట్టుకోవడం అనేది ప్రజల దృష్టి లోపల తప్పు కనబడతా ఉంది. ఇందాక చెంగల్రాయుడు గారు ఒక మాట అన్నారు, జనం అనుకుంటున్నారని. ఇది కూడా జనం అనుకోవడానికి మీరు ఆస్కారం కల్పిస్తున్నటువంటి వ్యక్తి. సినిమాలు చూపించడు, ఈ సినిమా డైలాగులు కోర్టుకు నడువై కొమ్మినేన్ గారు. కోర్టు కావాల్సింది సాక్ష్యాలు. మా ఓటు వాళ్ళని ఎందుకు అడుగుతా అంటే మహాసంకల్ప సభలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నన్ను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మరుక్షణం ఉండదు అన్నారా లేదా? ఆ తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు, బ్రహ్మ దేవుడు కూడా నిన్ను ఆపలేడు అన్నారా లేదా? అన్నప్పుడు ఏమిటి దాని అర్థం? ఈ కేసు ఏదో వేగంగా జరుగుతుంది కాబోలు, ఈ కేసు ఏదో వాస్తవ వాస్తవాలు బయటకు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పు తెలుస్తుంది కాబోలు అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే రకరకాల కామెంట్లు మధ్యలో రాజీ కుదిరిందని లేదా గవర్నర్ గారు రాజీ చేశారని ఇట్లాంటివన్నీ వచ్చినాయా రాలేదా? అది వాస్తవమా కాదో అనుకుంటున్నారు ప్రజలు. అది ఆ పరిణామాలు మంచిదా? ఇద్దరు చంద్రులు ఈ కేసులో గిట్ట రాజీ అయితే ఎవరో నా ఓటల్లో మీ ఓటల్లో హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి మొత్తం రికార్డ్స్ కోర్టుల ముందు పెట్టి కోర్టుల పర్యవేక్షణ లోపల కేసులు నడవాలనంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే ఈ చంద్రుడు కూడా కొద్దిగా ఆలస్యంగా ఆ మెట్లు ఎక్కాల్సి వస్తుంది, శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సి వస్తుంది. అట్లా కాదు, ఇంతవరకు చంద్రబాబు గారి మీద కేసే లేదు కదా, కేసు వస్తుందని ఎట్లా అంటాం? చంద్రబాబు గురించి చెప్తలేదు. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రుజువు చేయగలిగితే ఈ చంద్రుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిందే. ఒకవేళ అది జరగలేదు, ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు గారిది అయితే ఏసీబీ ఇచ్చేటువంటి నోటీసుని 100% చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేయాల్సిందే. ఇద్దరు భారత రాజ్యాంగాన్ని నాలాంటి చిన్నోళ్ళు ఇంకా చిన్న వకీలు ఎవరన్నా కోర్టుకు పోతే కూడా ఎంతమంది పెద్దోళ్ళు జోక్యం చేసుకున్నా కోర్టులకు ఉండేటువంటి పవర్స్ కోర్టులకు ఉంటాయి. తప్పు చేసి శంకర్రావు ఎట్లా వెళ్ళింది ఆ కథ వేరు. మళ్ళీ దాంట్లో ఇంత ఎన్లైటన్ అయినటువంటి సొసైటీలో ఇలాంటి వాళ్ళు రోజు పొద్దున చర్చలు పెడితే ఇందాక ఎవరన్నా రేవంత్ చెప్పారు ఇక్కడ ఇక్కడే న్యాయ వ్యవస్థ మీద ఆ కేసులో గానీ ఈ అనేక కేసుల్లో పోల్చి చూసుకుంటున్నప్పుడు కొన్ని కేసుల పట్ల ఇప్పుడు ఉదాహరణకి మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరో పడితే వాళ్ళు దారిపోయే వాళ్ళు లేకపోతే ఉత్తరం రాస్తే మేము టేకప్ చేయమని అంది. ఏపీ హైకోర్టు ఉమ్మడి హైకోర్టు తీసుకుంది, అదే ఇంకో కోర్టు తీసుకోలేదు. సో ఇట్లాంటి అనేక ఇది కనపడుతుంది. కొందరికి 90 రోజుల్లోపు బెయిల్ ఇవ్వాలంటే ఇస్తున్నారు, కొందరికేమో ఇవ్వమంటున్నారు. వీటన్నిటి ఒక నిర్దిష్టమైన విధి విధానాలు లేకపోవడం వల్ల జడ్జిల వ్యవస్థ మీద కానీ వీటి మీద కానీ కొన్ని ఏమంటారు, ఇదేంది మనకి చట్టం అందరికీ సమానంగా లేదు అనే ఒక అభిప్రాయం వస్తున్నారు. అందుకనే చర్చ ఎటువైపు వెళ్ళాలంటే ఇక్కడ ఆరోపించ సెక్షన్స్ ఏంది, మీరు ఉదహరిస్తున్నటువంటి గతంలో జరిగినటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఉదాహరణ కాబట్టి చెప్తా, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి, ఇద్దరు తెలుగుకు సంబంధించిన నాయకులే కాబట్టి రెండు డిఫరెంట్ పార్టీస్ కాబట్టి ఇక్కడ ఒక చర్చ వస్తా ఉన్నమాట. వాస్తవం పార్టీలు వేరే, సెక్షన్స్ డిఫరెంట్. అదే చెప్తా, పార్టీలు చెప్పారు కదా, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడని అని ప్రతిపక్షం వాదించింది కదా, అంటే రాజకీయ కేసు అని చెప్పారు కదా. నేను ఏమంటున్నాను సార్, అంతకంటే ఎక్కువ రోజులు జైల్లో పెట్టడానికి కోర్టులకు నచ్చకపోతే జడ్జి గారు బెయిల్ ఇస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. జడ్జి ఎందుకు బెయిల్ ఇచ్చినాడు, నీకు జడ్జి బెయిల్ ఇచ్చింది నచ్చలేదు సార్, మీరు ఏం చెప్పి చేయాలి దాంట్లో? ఇమీడియట్ గా అప్పీల్ అయ్యేటట్టు ఇంకొక కోర్టు ఉంటుంది, దానికి వెళ్లాల్సిందే. ఆరోపణలు చేసుకుంటారు, రాజకీయంగా జరుగుతుంది సార్. రాజకీయ నాయకులు రాజకీయమే మాట్లాడతారు, సన్నాసులు గారు వాళ్ళకి అద్దరు బట్టలు వేసుకున్నారు, రాజకీయమే మాట్లాడతారు, రాజకీయ కోణంలోనే విమర్శలు ఉంటాయి. కానీ కోర్టులను కూడా ఈ పంచాయతీల్లోకి లాగి అనవసరమైనటువంటి లాగుతున్నారా, కోర్టులే వస్తున్నాయి అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. సరే, ఇప్పుడు న్యాయమూర్తి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు నచ్చలేదు, దాని మీద నెక్స్ట్ యాక్షన్ ఏముంది, కోర్టుకి వెళ్ళాల్సినటువంటి అప్పీల్ అథారిటీ ఉంటుంది. మనం ఒక బెయిల్ కుంభకోణం చూసాం, ఒక మధ్య ఒక జడ్జి మీద ఆరోపణలు వస్తే సుప్రీంకోర్టు ఎలా స్పందించిందో చూసాం, ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద ఎలా వస్తే పార్లమెంట్ ఎలా స్పందించిందో చూసాం. సో అనేక దృష్టాంతాలు అన్ని రకాలుగా ఉన్నాయి. భారత రాజ్యాంగం రాసినప్పుడు ఇట్లాంటివి వస్తాయని చెప్పి దాంట్లో కొంత ఫ్లెక్సిబిలిటీ పెట్టినారు. చట్టంలో ఇండియన్ జ్యూరిస్ప్రూడెన్స్ లో ఏం చెప్తారంటే, మీరు ఉదయం వాకింగ్ వెళ్ళేటప్పుడు మీరు కర్ర పట్టుకుని వెళ్ళేటువంటి స్వేచ్ఛ ఉంటుంది, మీరు కర్రను చేయితో పాటు ఇట్లా ఇట్లా తిప్పే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఎంతసేపు అది నాగేశ్వరరావు గారికి తాకనంతసేపే మీరు కర్ర తీసుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. మీ స్వేచ్ఛ పక్కన ఉన్న వాళ్ళ స్వేచ్ఛను భంగం కలిగి అన్నప్పుడు మాత్రమే ఇండియన్ జ్యూరిస్ప్రూడెన్స్ లో ఒక జోక్యం అనేది వస్తుంది. అది పక్కన ఉన్న వాళ్ళ స్వేచ్ఛ భద్రతల్ని మనం హరించకూడదు అని చెప్తారు. వేరే చర్చకి వెళ్తున్నాం కానీ చలపతిరావు గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. చలపతి గారు నమస్కారం అండి. మాట్లాడండి.
నమస్కారం మాట్లాడండి సార్ ఇక్కడ మా తెలంగాణ అసెంబ్లీలో కాక కేసీఆర్ ఇలాగా టీడీపీని వాయిస్ వినకూడదు అనుకుంటున్నారు మీరు కూడా అట్లా ఏమన్నా అనుకుంటున్నారా సార్ ఎవరు మధ్యలో నేనే ఉన్నాను మీరంటే అర్థం అంటలేదు టీడీపీ లేకుండా మీరు గత వారం రోజుల నుంచి చెట్టు పెడుతున్నారు కదా సార్ అయ్యా సరే ఇక దాని గురించి ఇప్పుడు మేము కూడా వాస్తవాలు అది మీరు అడగాల్సిన అడగండి దయచేసి యావత్ ప్రపంచం అండి ఒక కొమ్మినేని గారు కాదండి మొత్తం ప్రపంచం వద్దులండి ఆ ఇష్యూలో వెళ్ళొద్దు మీరు తెలియజేసుకోవాలని అడగండి వద్దులండి ఆ ఇష్యూలోకి మేము వెళ్ళదలుచుకోలేదు ప్రస్తుతానికి మీరు అమాయకంగా అడిగారు కాబట్టి మీరు తెలియజేసిన ప్రశ్న అమాయకంగా అడిగినా వాళ్ళకి నిజాలు తెలియాలి కదా నిజంగానే తెలుగుదేశం నుంచి మొన్న ఎక్స్ ఎమ్మెల్యే మినిస్టర్ వచ్చిన్నాడు ఇక్కడికి వద్దులండి వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి బలవంతంగా లాక్కొని వేసుకొని పోయారు తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ రాకూడదని వద్దులండి ఆ ఇష్యూలోకి వద్దనుకుంటున్నాం పక్కదారి పట్టిస్తున్నారు అది వద్దులండి ఆ ఇష్యూలోకి మేము వెళ్ళట్లేదు కదా మిత్రం అవన్నీ ఆయన ఎవరో తెలియక ఆయన అడిగాడు అనవసరమైన మాటలు కాకపోతే ఒక్క నిమిషం ఆయన తెలియక అడిగాడు మనం పిలవకుండా ఎందుకుంటాం ఒక్క నిమిషం బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదు నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలన్న ఒక్క నిమిషం నెల్లూరు నుంచి చెంగల్రావు గారు ఇంకొకరు లైన్ లో ఉన్నారు వారు కూడా అయిపోయి చెంగల్రావు గారు నమస్కారం నమస్తే మాట్లాడండి ప్లీజ్ అక్కడనే పెద్దలందరికీ నమస్కారం సార్ ప్లీజ్ మాట్లాడండి సార్ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందంటే సార్ ఇప్పుడు టీడీపీ మా ఎమ్మెల్యేలు 5 మంది తీసుకోకపోతే రేవంత్ తెచ్చుకోడు అసలు బయటకు వచ్చేదే కదా సార్ ఎంత అన్యాయంగా ఆలోచిస్తారంటే గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అంత అన్యాయంగా వ్యవహరిస్తారు సార్ వాళ్ళు నారా లోకేష్ పార్టీ అధ్యక్షుడిని చేయాలన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ తో ఏకీపిస్తారా అంటే 33% మంది అవునని 67% మంది కాదన్నారు ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది